ఏడోది హీలింగ్ కమ్స్ వెన్ వీ నో దట్ గాడ్ ఈజ్ కంపాషనెట్ ఎప్పుడైతే దేవుడు కనికరము గలవాడని తెలుసుకుంటామో మనకేమొస్తుంది స్వస్థత మార్కు సువార్త మొదటి అధ్యాయము 40-42 ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను కనికరం అయ్యో ఈయన కనికరం గలవాడు అందరికీ తెలుసు దేవుడు శక్తి గలవాడు ఆయనకు సమస్తము సాధ్యమే కానీ నాకు చేస్తాడా నేను చాలా తప్పులు చేశాను కదా నన్ను కనికరిస్తాడా ఆయన కనికరం గలవాడని తెలుసుకున్నప్పుడే నీకేమొస్తుంది స్వస్థత యు కెన్ ఆస్క్ అందరూ చెప్పండి నా దేవుడు మహా కనికరం గల దేవుడు నన్ను తప్పకుండా కనికరిస్తాడు ఎస్ వెన్ యు నో దట్ యు రిసీవ్ హీలింగ్ 8 హీలింగ్ కమ్స్ వెన్ వీ నో దట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అందరూ చెప్పండి స్వస్థత దేవుని చిత్తము మత్తయి సువార్త 8:2-3 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు నొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనను ఆగండి ఈ కుష్ఠరోగికి తెలుసు దేవుడు స్వస్థపరచగలడా లేదా దేవుడు స్వస్థ పరచగలడు అయితే అతనికి ఏం డౌట్ వచ్చింది స్వస్థపరచుట నీకు ఇష్టమా లేదా చదవండి అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను ఆగండి ఇక్కడ దేవుని సామర్థ్యంతో ప్రాబ్లమా లేక దేవునికి ఇష్టమా లేదా అనేది అతని ప్రాబ్లమా పక్కన చెప్పండి నిన్ను స్వస్థపరచుట దేవునికి ఇష్టమే అని చెప్పండి అది దేవుని చిత్తము అని చెప్పండి దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ హీలింగ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ 9 హీలింగ్ కమ్స్ బై ఆస్కింగ్ గాడ్ టు హెల్ప్ యువర్ ఫెయిత్ అండ్ టేక్ అవే అన్బిలీఫ్ ఎంతమందికి విశ్వాసంతో పాటు భయం ఉంది చేతుల పైకెత్తండి ఎవ్రీబడి మార్కు సువార్త 9:20-27 వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలువిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అనెను ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అనెను అందుకు యేసు నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను నమ్ముచున్నాను కానీ అపనమ్మకం లేకుండా అంటే ఈ వ్యక్తిలో నమ్మకం ఉంది ఇంకోటి ఏముంది అపనమ్మకం విశ్వాసం ఉంది భయం ఉంది విశ్వాసం ఉంది అనుమానం ఉంది విశ్వాసం ఉంది అవిశ్వాసం ఉంది అంటున్నాడు అయ్యా విశ్వాసం ఉంది కానీ అవిశ్వాసం లేకుండా సహాయం చేయన్నాడు వెంటనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు కన్ఫెసింగ్ యువర్ ఫియర్స్ యువర్ అన్బిలీఫ్ విల్ బ్రింగ్ హీలింగ్ ప్రభువ నా అవిశ్వాసానికి సహాయం చేయి నా అనుమానాన్ని సహాయం చేయి నా భయాన్ని కూడా తీసివేయి సహాయం చేయి అని ఎప్పుడైతే నీ పరిస్థితిని నీ భయాలను అవిశ్వాసాన్ని దేవుని ముందు ఒప్పుకుంటావో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు 10 హీలింగ్ కమ్స్ బై జస్ట్ రిసీవింగ్ ద ప్రేయర్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ఫెయిత్ ఫర్ ఇట్ యాకోబు రాసిన పత్రిక 5:14 చదవమ్మా మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు అంటే ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమడగల అయా నాకు ప్రార్థన చే హీలింగ్ కమ్స్ బై రిసీవింగ్ సంబడి హూ హ్యాస్ ఫెయిత్ ఫర్ హీలింగ్ ఎవడైనా వ్యాధి కలిగి ఉంటే వాడు సంఘం వద్దకి వెళ్ళాలా సంఘ పెద్దలు అతని మీద నూనెసి ప్రార్థించినప్పుడు విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచు అంటే ఆ సంఘ పెద్దలకి ఏముంది విశ్వాసం కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకేమొస్తుంది విడుదల 11 You will receive quick healing if you don't faint in praying. నీవు గనక విసుకక ప్రార్థిస్తే దేవుడు నిన్ను త్వరగా స్వస్థపరుస్తాడు నీవు విసుకక ప్రార్థిస్తే దేవుడు నిన్ను త్వరగా స్వస్థపరుస్తాడు లూకాసు వార్త 18:1 చదువుదాం మొదటి 8 Luke 18:1-8 వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఎందుకంటే ప్రార్థించి జవాబు రాకపోతే ఏమొస్తుంది విసుగు చదువు
దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండిన ఎడల ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఆగండి, న్యాయం కాదు, ఒక న్యాయాధిపతినే మాటిమాటికి అడగటం వల్ల న్యాయం తీర్చాడు. నేను మంచోండి, నువ్వు అడుగుతా ఉండు, తప్పక న్యాయం తీరుస్తాను అంటున్నాడు దేవుడు. మరియు ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చు. అండర్లైన్ చేసుకోండి, త్వరగా అని అండర్లైన్ చేసుకోండి. అంటే నేను ఇసుక్కోను, అడగండి, తప్పకుండా ఇస్తాను అంటున్నాడు దేవుడు. అంటే ఎవరికి స్వస్థత వస్తుంది? విసుకక ప్రార్థించే వాళ్ళకి. ఒకవేళ దేవుడు ఏమనుకుంటాడు అనుకోని వాళ్ళకి కాదు. ఎంతసేపు అయినా, ఎంతకాలమైనా, ఎన్నిసార్లైనా ఏం చేయొచ్చు? ప్రార్థించవచ్చు. దేవుడు గొప్ప సాక్ష్యంగా మారుస్తాడు. ఆఖరిది 12, హీలింగ్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ ప్రొఫెసీ. మాథ్యూ చాప్టర్ 9:20-22. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను. ఆగండి, ఎవరంట ఈమె? ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళు. చదవమ్మా. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని. ఆగండి, ఏమనుకుందంట? పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదు. అందులో అండర్లైన్ చేసుకోండి, తనలో తాను అనుకుని. ఇంగ్లీష్లో ఏమంటా తెలుసా? షీ సెడ్ విత్ ఇన్ హర్సెల్ఫ్. ఏమనుకుందంట? నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే స్వస్థపడతా. చదువు. అనుకొని, తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆగండి, ఈమె విశ్వాసం అంటే, ఈమె విశ్వాసం ఎక్కడ చూపించింది? తనలో తాను అనుకున్నది. ఏమనుకుంది? ఆ చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత. అంటే ఎవరో చెప్పారు, యేసు ప్రభు వెళ్తున్నారు దారిలో. వెంటనే ప్రవచించుకోవడం మొదలుపెట్టింది. తనలో తాను ఏమనుకుందంట? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడతా. ద బెస్ట్ ప్రొఫెసీ ఇస్ ద సెల్ఫ్ ప్రొఫెసీ. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదును అనుకొని. చూడండి, ఆయన వస్త్రము మాత్రము ముట్టాను బాగుపడదునని అనుకొని అనండి. అనుకొని అంటే ఏంది? తనకు తనే ఏం చేసుకుంది? ప్రవచించుకుంది. షీ వాస్ ప్రొఫెసింగ్ హర్సెల్ఫ్. యేసయ్య స్వస్థపరిచాడా? ఈమె చేసుకున్న ప్రవచనం ద్వారా ఈమె స్వస్థపడ్డదా? ఈమె సెల్ఫ్ ప్రొఫెసీ. లార్డ్ ఐ బిలీవ్ టుడే. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అయ్యా, నువ్వు కనికరమగల దేవుడవు, నేను ఇంకా ప్రార్థన విడిచిపెట్టను, స్వస్థత నీ చిత్తము. ద లార్డ్ ఈస్ ఎ రివార్డర్ టుడే. ఏ ఒక్కరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఏ ఒక్కరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.